విషయంలో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఏసీపీకి ఒక అవినీతి తిమింగలం మళ్ళీ దొరికింది. లంచం తీసుకుంటూ తహసీల్దార్ చిక్కిన ఘటన అయితే తెలుస్తోంది. రైతు నుంచి దాదాపు 2 లక్షల వరకు లంచం తీసుకున్నట్టు తెలుస్తోంది. బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నా. ఏసీబీ వాళ్లకు మరొక అవినీతి తిమింగలం దొరికింది. దాదాపు 2 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి ఒక అన్వర్ అనే తహసీల్దార్ దొరికారు. ఇప్పుడు ఇదే దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, అనంతపురం జిల్లా ముదిగుబ్బ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించారు. దీంట్లో తహసీల్దార్ అన్వర్ హుస్సేన్ రెడ్డి అన్నట్టుగా ఏసీబీ అధికారులు పట్టుబడ్డారు. రైతు గోపాల్ నాయక్ నుంచి, రాళ్ళనంతపురం గ్రామానికి చెందిన రైతు గోపాల్ నాయక్ నుంచి 2 లక్షలు తీసుకుంటూ రెడ్డి అన్నట్టుగా దొరికారు. ఈయనతో పాటు వీఆర్ఓ చంద్రశేఖర్ ను కూడా రెడ్డి అన్నట్టుగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఓవరాల్ గా చూస్తే పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేసేందుకు తహసీల్దారు వీఆర్ఓ ఇద్దరు కలిపి కూడా దాదాపుగా 2 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. దాంతో రైతులు ఏసీబీ అధికారులు ఆశ్రయించినారు. ఏసీబీ అధికారులు కూడా వలపన్ని పట్టుకున్నారు ఇద్దరిని కూడా. ఎందుకంటే గతం నుంచి కూడా పెద్ద ఎత్తున రెవెన్యూ డిపార్ట్మెంట్ పైన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ రోజు మరో తిమింగలం ఏసీబీ అధికారులకు పట్టుబడిందని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే మదిగుబ్బ